మోసానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. స్నేహం ముసుగులో 55 ఏళ్ల మహిళతో చాటింగ్ చేశాడు. కేటగాడి మోసాన్ని పసిగట్టలేని మహిళ నేరగాడి ఉచ్చులో పడింది. స్నేహానికి గుర్తుగా లండన్ నుంచి గిఫ్ట్ పంపానంటే మురిసిపోయింది. దీంతో ఢిల్లీ కస్టమ్స్ కార్యాలయం నుండి ఫోన్ చేసి ట్యాక్స్ పేరుతో దశల వారీగా డబ్బులు గుంజి నిండా ముంచాడు. మోసగాడి మాయమాటలు నమ్మి 22 లక్షల రూపాయలు చెల్లించుకుంది. కొన్నాళ్లకు విషయం తెలిసి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక మహిళ 27వ తారీఖు మా ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ హస్బెండ్ ద్వారా. దాంట్లో ఏంటంటే ఆమెకి ఒక ఫేస్బుక్ ద్వారా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. లియోనార్డో మాథ్యూ అని చెప్పేసి ఇతను లండన్ దేశస్థుడిగా పరిచయం చేసుకుంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరు చాట్ చేసుకున్నారు. చాట్ చేసుకున్న తర్వాత ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. ఫోన్ నంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని వాట్సాప్ ద్వారా చాలా రోజులు చాట్ చేసుకున్నారు. ఇలా కొంతకాలం చాట్ చేసుకున్న తర్వాత ఈ కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఈయన మంచి ఫ్రెండ్ అయింది. కాన్ఫిడెన్స్ ఏర్పడిన తర్వాత అతను నేను మన ఫ్రెండ్షిప్కి టోకెన్గా ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ ఫొటోస్ పంపించాడు. అందులో ఒక ల్యాప్టాప్, ఒక ఐఫోన్, కొంత గోల్డ్ జ్యువెలరీ, కొంత క్యాష్, ఇవన్నీ ఫొటోస్ పంపించి ఇదంతా ఒక పెద్ద పార్సిల్లో పంపుతున్నా అని చెప్పి ఈమె చెప్పినాను. ఈమె నమ్మేసింది. నమ్మిన తర్వాత నెక్స్ట్ డే ఇంకొక కాల్ వచ్చింది. మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఈ పార్సిల్ వచ్చింది, ఈ పార్సిల్కి కస్టమ్ ట్యాక్స్ కట్టాలి అన్నట్టు. ఈమె అది నిజమే అనుకొని కట్టేసింది. అది కట్టిన తర్వాత దీన్ని స్కాన్ చేస్తే లోపల క్యాష్ ఉంది. ఈ క్యాష్ ఇట్లా పార్సిల్స్ ద్వారా పంపడం అనేది నేరం కాబట్టి మీ మీద కేసు బుక్ చేయబోతున్నాం. కేసు బుక్ చేయకుండా ఉండాలంటే మళ్ళీ ఇంకా కొంత క్యాష్ కట్టాలి. అది కూడా కట్టింది. తర్వాత ఈ క్యాష్ మొత్తం మీ అకౌంట్కి పంపుతాం, ఎందుకంటే ఇవన్నీ కూడా మీ పేరు మీదే వచ్చింది కాబట్టి పార్సిల్ మీకు పంపిస్తాము. దాని గురించి మీరు ఆర్బీఐ ఛార్జెస్ కట్టాలి అంటే ఆర్బీఐ ఛార్జెస్ కూడా కట్టండి. ఆర్బీఐ ఛార్జెస్ అయిపోయిన తర్వాత కన్వర్షన్ ఛార్జెస్ అన్నారు. కన్వర్షన్ అంటే ఇవన్నీ బౌన్స్లో ఉన్నాయి, వీటిని